ఇండస్ట్రీలో దాదాపు 20 ఏళ్ల వరకు చాలా సరదాగా సాగింది శ్రియా జర్నీ. స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. తెలుగులోనే కాదు అనేక భాషల్లో నటించింది. ఎక్కడైనా సత్తా చాటే ప్రతిభ ఆమె సొంతం. 4 పదుల వయసులోనే నవనాయకులా వెలిగిపోతుందంటే ఇంతకు మించి ఆమెలే స్పెషాలిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాలా అని అనిపిస్తుంది. మరి అలాంటి నటి షూటింగ్ మధ్యలోనే భయపడి పారిపోయిందంటే నమ్ముతారా? మీ టార్చర్ తన వల్ల కాదంటూ అమ్మడు చేతులెత్తేసిందా అంటే అవుననే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సినిమా షూటింగ్ మధ్యలోనే హీరోయిన్ శ్రియా పారిపోయిందని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతుంది. దీనిపై శ్రియా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. నటిగా ఇండస్ట్రీలో ప్రయాణం మొదలైన కొత్తల్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని తెలిపింది. ఒకసారి భయపడి ఏకంగా షూటింగ్ సెట్ నుంచి పరిగెత్తి పారిపోయానని చెప్పింది. విక్రమ్తో కందస్వామి సినిమా చేస్తున్న సమయంలో ఒక్క షాట్కి ఎన్నో టేకులు తీసుకునేదానని, ఆ సమయంలో విక్రమ్ ఎంతో ఓపికగా భరించారని చెప్పుకొచ్చింది. ఆ క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనని, తాను అలా చేస్తే నిర్మాతకు ఎంత భారం కలుగుతుందో విక్రమ్ చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయని తెలిపింది. విక్రమ్ మాటలు తనను మార్చుకోవటానికి ఎంతో ఉపయోగపడ్డాయని శ్రియా చెప్పింది. రజనీకాంత్తో శివాజీ సినిమా చేస్తున్న సమయంలో ఆయన గొప్ప సలహాలు ఇచ్చారు. అందం అభినయంతో సినిమాలు చేస్తున్నావు, భవిష్యత్తులో పరిస్థితులు మారొచ్చు, వైఫల్యాలు ఎదురవ్వచ్చు, అయినా ప్రేక్షకులతో మర్యాదగా ప్రవర్తించాలని సూపర్ స్టార్ చెప్పిన సలహా తనను ఎంతో మార్చేసిందని తెలిపింది. ఇక శ్రియా చేతిలో అవకాశాలు లేవు. హిందీలో మాత్రం షో టైమ్ అనే ఓ టీవీ సిరీస్ చేస్తుంది. ఇది తప్ప ఛాన్స్లే ఏవీ లేవు. కానీ సోషల్ మీడియాలో యాక్టివిటీ మాత్రం అలాగే కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు ఘాటైన ఫోజులతో యువత అట్రాక్షన్ డ్రా చేస్తుంది. సినిమాలు లేకపోయినా ఫోటోషూట్లతో అభిమానులకు టచ్లో ఉంటుంది శ్రియా.